హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ ఫోర్ తెలుగు ఈ వీడియోలో మనం గామ్య మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఇక మూవీలోని స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టుగానే శంకర్ మానవ స్పర్శ వల్ల ఇబ్బంది పడుతుంటాడు అలాగే దాని నుండి క్యూర్ అవ్వడానికి తన జర్నీని మొదలు పెడతారు ఆ జర్నీలో శంకర్ ఎదుర్కొన్న అడ్డంకులేంటి వాటిని శంకర్ ఎలా దాటుకొని వెళ్ళాడు అలాగే ట్రైలర్లో చూపించిన మిగతా రెండు కథలు ఎవరివి అవి శంకర్ కథకి ఎలా కలుస్తాయి అనేది థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఇక మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే మూవీ అయితే చాలా బాగుంది మూవీ టీమ్ ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం ఉందా స్క్రీన్ మీద మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది మూవీ స్టార్టింగ్ నుండి టైటిల్ కార్డ్స్ అలాగే శంకర్ స్టోరీతో మొదలుపెట్టి ఎక్కడ బోర్ కొట్టకుండా ఫాస్ట్ రేసీగా మొత్తం త్రీ స్టోరీస్ ని గా తీసుకెళ్తారు కానీ ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్స్ లో కెమెరా క్లారిటీ అస్సలు బాగోదు మేబీ ఆ సీన్స్ అన్ని మూవీ స్టార్టింగ్ లో తీసిన సీన్స్ అయ్యుండొచ్చు అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి కానీ వాటిని మనం సింపుల్ గా అవాయిడ్ చేయొచ్చు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చోట్ల సౌండ్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ అనిపించాయి ఒకవేళ మీకు గానీ కుదిరితే ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి ముఖ్యంగా మనం ఈ సినిమా డైరెక్టర్ అయిన విద్యాధారిని మెచ్చుకోవాలి ఎందుకంటే స్టోరీని ముందు ముందుకు మూడు స్టోరీస్ ని ప్యారలల్ గా స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం క్లైమాక్స్ లో మూడు స్టోరీస్ ని కలిపిన విధానం అలాగే అక్కడ ట్విస్ట్ ని దాన్ని రివీల్ చేసిన విధానం ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా డీల్ చేశాడు మూవీ ముందుకు వెళ్లే కొద్ది స్టోరీస్ అన్ని కొంచెం కొంచెంగా బ్లెండ్ అవుతుంటాయి అలాంటప్పుడు మనం వచ్చే ట్విస్ట్ ని ఊహించేస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం మనం ఎంత ఊహించినా ట్విస్ట్ ని కరెక్ట్ గా మూవీలో చూపించేంత వరకు క్లియర్ గా తెలుసుకోలేము అండ్ ఫైనల్గా మూవీ ఎండ్ అయ్యే షార్ట్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి నాకు అండ్ మూవీ టైటిల్ కార్డ్స్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగుంది కొంచెం సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ బోరింగ్ అనిపించింది కానీ ఓవరాల్గా అయితే ఒక మంచి మూవీ ఒక హానిస్ట్ అటెంప్ట్ అది చెప్పాలి ఇదైతే ఇక యాక్టింగ్ విషయానికి వస్తే విశ్వక్సేనన్న శంకర్ క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు టెక్నికల్గా చూస్తే ఇది విశ్వకన్నకి సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ అవ్వాలి కానీ యాక్టింగ్లో ఎక్కడ కూడా తేడా లేదు యాజ్ టీజ్గా చింపి అవతలేశాడు అలాగే చాందిని చౌదరి యాజ్ జాహ్నవి చాలా బాగా పర్ఫామ్ చేసింది ఒక సపోర్టర్ లాగా ఒక మోటివేటర్ లాగా శంకర్ పక్కన చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ మిగతా రెండు స్టోరీస్లో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అయిన హారిక మహ్మద్ సమ్మద్ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ మ్యూజిక్ బై నరేష్ కుమరన్ వాజ్ ఎక్సలెంట్ అని చెప్పాలి అండ్ ఫైనల్గా రైటర్ అండ్ డైరెక్టర్ విద్యదారి గురించి ఎంత చెప్పినా తక్కువే తనకు తన టీంకి సినిమా మీద ఉన్న ప్యాషన్ వల్లే ఈరోజు ఇంత మంచి మూవీని మనం ముందుకు తీసుకొచ్చారు మీరైతే థియేటర్లో ఈ మూవీని అస్సలు మిస్ కాదు సో ఇది నాకు గామ్య మూవీ చూశాక కలిగిన ఫీలింగ్ ఒకవేళ మీరు కూడా మూవీని చూసి ఉంటే ఎలా అనిపించిందో వెళ్ళి కామెంట్ చేయండి సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన గ్రేట్ ఇన్ ఫోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోయింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ త్రీనాథ్ పాల్బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే సేఫ్ సైనింగ్ ఆఫ్